ఇమేజ్ మొత్తం సఫర్ అయిపోయింది. ఎవరిని అడిగినా ఇంకా కూడా ఆలోచిస్తాం చేస్తాం, అన్ని బాగానే ఉన్నాయి, మీ ట్రాక్ రికార్డు బాగుంది, మీ రాష్ట్రంలో మళ్ళా నమ్మకం ఏంటి మాకు, మీరు ఎట్లా అష్యూరెన్స్ ఇవ్వగలుగుతారు అని అడిగే పరిస్థితి వచ్చింది. దిస్ ఇస్ ద కేస్ స్టడీ. ఒక వ్యక్తి అధికారాన్ని తీసుకుని భావితరాల భవిష్యత్తు నాశనం చేశాడు, ఒక శాపంగా మారాడు. ఏ పాపం చేశారండి ఈ రాష్ట్రంలో ఉండే ప్రజలు? రాజధాని లేదు అని చెప్పుకొని పాపం ఏం చేశారు వీళ్ళు? ఇక్కడుండే వాళ్ళు ఓకే, అవకాశాల కోసం బయట పోతే పర్లేదు, కానీ ఇక్కడ అవకాశాలు లేక బయట పోవాల్సిన కర్మ ఏం పట్టింది? తెలివితేటలు లేవా? ఇక్కడ వనరులు లేవా? ఇక్కడ అవకాశాలు లేవా? ప్రపంచంలో ఉండే ప్రతి ఒక్క వ్యక్తి ఇక్కడికి వచ్చే అవకాశం ఉంది. గోదావరి, కృష్ణ, పుణ్య నదులు ఉన్నాయి, బంగారు పండించే భూములు ఉన్నాయి, రైతాంగం ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ రైస్ బౌల్ ఆఫ్ ఇండియా, దేశానికి అన్నం పెట్టిన రాష్ట్రం ఇది. తీర ప్రాంతం భారతదేశంలో నెంబర్ వన్ ఇది. 1000 కిలోమీటర్లు ఈస్ట్ కోస్ట్లో సన్ రైజ్ స్టేట్ ఇది. ఎన్నో పోర్ట్లు. మళ్ళీ ఈరోజు ప్రపంచం అంతా పోయి రాణించే యువత ఈ రాష్ట్రంలో ఎలాంటి అవకాశాలు లేకుండా అయింది. ఇది చాలా బాధ. ఇంట్రాస్పెక్ట్